బాజ్రా కొబ్బరి హల్వా. ముందుగా బాజ్రా కొబ్బరి హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బాజ్రా కొబ్బరి హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాజ్రా పిండి 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, వాల్నట్ ముక్కలు 1/2 కప్పు, శొంఠి పొడి 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, యాలక్కుల పొడి 1/2 టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము 1/2కప్పు, బెల్లం పొడి 1 కప్పు, నానబెట్టుకున్న దంపుడు బియ్యం 1 కప్పు, పాలు 1 కప్పు. బాజ్రా కొబ్బరి హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం ముందుగా ఏం చేయలేదండి, దంపుడు బియ్యం ఉడికించుకొని పెట్టుకున్నాము. ఆ తర్వాత మనకు బాజ్రా పిండి ఏదైతే ఉందో అది 1 కప్పు మామూలుగా తీసుకున్నాము రెడీమేడ్. అంతే, వాల్నట్స్ చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాం. ప్రస్తుతానికి అంతవరకే చేసామండి. అయితే ఈ బాజ్రా కొబ్బరి హల్వా ఎలా తయారు చేయాలి ఏంటో నేర్చుకునే ముందు, బాజ్రా ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా చాలా మంచిది తెలుసా అండి, ఎందుకంటే జీర్ణం కూడా చాలా బాగా అవుతుంది కాబట్టి వాళ్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. ప్రెగ్నెంట్ లేడీస్కి నిజంగా చాలామంది భయపడతారు, కానీ చిరుధాన్యాలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి తెలుసా. సజ్జలు తర్వాత బాజ్రా ఇవన్నీ చాలా చాలా మంచివి ఆరోగ్యానికి. అలాగే మనకు టైప్2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే బాజ్రా పిండితో రొట్టెలు తయారు చేసుకోవచ్చు, దోశలు తయారు చేసుకోవచ్చు, ఇలా ఈ రకంగా అంటే ఒక స్వీట్ తినాలి అనిపిస్తే ఒకవేళ, అంటే షుగర్ ఉన్న వాళ్లకు, వాళ్ళకు వచ్చి చేతులు అవి కట్టేసుకుంటూ ఉంటారు కదా, అమ్మో తింటే మళ్ళీ షుగర్ పెరిగిపోతుందేమో అని. అయితే టైప్2 డయాబెటీస్ ఉన్న వాళ్లకు దీన్ని తినడం వల్ల చాలా వరకు మనకు బెనిఫిటే అనమాట. అంటే షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా పెరగవు, ఎందుకంటే ఇందులోనే తక్కువగా ఉంటాయి కాబట్టి. అలాగే ఉబ్బరంగా ఉన్న వాళ్ళకంటే బాగా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్లకు, తర్వాత ఒబెసిటీతో ఇబ్బంది పడుతున్న వారికి, వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకు కూడా బాజ్రా చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. అండ్ డైజెషన్కి చాలా మంచిది కాబట్టి ఎనీ ఏజ్ గ్రూప్ ఎటువంటి వయసు వారైనా కూడా ఈజీగా తినేయచ్చు. అలాగే పిల్లలకి బాజ్రా పెట్టాలండి, ఎందుకంటే బోన్స్కి చాలా హెల్ప్ చేస్తుంది, కాల్షియం బాగుంటుంది కాబట్టి బోన్స్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే గ్రోయింగ్, వాళ్ళు వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి ఎముకలు పటిష్టంగా ఉండాలి కదా, అందుకనమాట. ఇలా మనకి బాజ్రాతో ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. చక్కగా హ్యాపీగా ఈ బాజ్రా హల్వాని నేర్చేసుకోండి, మీ ఇంట్లో వాళ్ళందరికీ తయారు చేసి చూపించండి. అయితే ముందుగా మనం ఏం చేద్దామంటే వాల్నట్స్ వేయించేసుకుందాం. స్వీట్ ఏదైనా సరే మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకొని ఒక బౌల్లోకి పెట్టుకుంటాం కాబట్టి స్టవ్ వెలిగించేసుకుందాం. నేను ఇందులో కేవలం వాల్నట్స్తోనే చేస్తున్నాను. మీరు ఇంకేదైనా ఇందులో పిస్తా పప్పులు, బాదం పప్పులు, జీడిపప్పులు అలా కావాలంటే మీరు అలా కూడా వేసేసుకోవచ్చు. ముందుగా కాస్త నెయ్యి, నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి వాల్నట్స్ అండి. వాల్నట్స్ కూడా పిల్లలకు చాలా మంచిది, పిల్లలకైనా ప్రెగ్నెంట్ లేడీస్కైనా. నేనైతే వాల్నట్స్ ఆల్మోస్ట్ ప్రెగ్నెన్సీలో మొత్తము, తర్వాత ఫీడింగ్ టైంలో మొత్తము, ముందు రోజు రాత్రి వాల్నట్స్ని బాదాంని నానబెట్టేసుకొని మర్నాడు పొద్దున్న తినేయడం, ఇది అసలు ఎన్ని ఏళ్ళు చేశానో అసలు చాలా మంచిది. అంటే వాల్నట్స్ ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువ తినడం వల్ల కడుపులో ఉన్న బేబీకి కూడా అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా బాగుతుంది, ఈవెన్ పుట్టిన తర్వాత కూడా వాళ్ళకైనా బ్రెయిన్కి చాలా మంచిది అనమాట. మెమరీకి, బ్రెయిన్ పవర్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న వాల్నట్స్ వేసేసుకొని వేయించేసుకుందాం. వేయించేసుకొని ఒక ఇదే బౌల్లోకి తీసేసుకుందాం. ఆ తర్వాత ఇదే బాండిలో మనం ప్రాసెస్ చేసేసుకోవచ్చు. వాల్నట్స్ వేయించేసుకున్నాం కదండి, ఇలా వేయించుకున్న వాల్నట్స్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. లైట్గా వేగిపోయాయి, సరిపోతుంది. ఇలా అంటే వాల్నట్స్ ఒక రకమైన కొంచెం చేదు ఉంటుంది, అందుకే చిన్న ముక్కలుగా కట్ చేసి మీ నేతిలో వేస్తే మీకు ఆ చేదు ఉంటుంది తెలుసా. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా స్వీట్కి తగ్గట్టుగా, అంటే హల్వా చేసుకుంటున్నాం కాబట్టి మనం పంచదార వాడకుండా బెల్లం పొడి వాడుతున్నాం. బెల్లం పొడి వేసేసుకుందాం. చాలా ఫాస్ట్గా కరిగిపోతుంది బెల్లం పొడి, అసలు వేడికే కరిగిపోతుందేమో అనిపిస్తుంది. ఒక్క చుక్క నీళ్లు పోయొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. కొంచెం ఫాస్ట్గా మనం ఫాస్ట్గా కరిగిపోతుంది అన్నమాట. ఇది 1 నిమిషం ఇలా వదిలేస్తే మనకి పూర్తిగా కరుగుతుంది. ఈలోపు మనం ఏం చేద్దామంటే ఇందులో మనము బాజ్రా పిండి వేసుకోవాలి. కానీ ఏ పిండి అయినా కూడా డైరెక్ట్గా అలా వేసేస్తే మీకు తెలిసిందే ఉండలు కడుతుంది. అందుకే ఉండలు కట్టకుండా ఉండడానికి ముందుగా బాజ్రా పిండిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. అంటే మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి నేను ఎంత బెల్లం పొడి వేసానో దానికి తగ్గట్టుగా తీసుకున్నాను. బాజ్రా పిండిలో ముందుగా కొంచెం నీళ్లు కలిపేసుకుందాం. మనం రాగి పిండి ఎలాగైతే చేస్తామో అలాగే అండి,
రాగి పిండిని మనం డైరెక్ట్గా వేయలేము ఎప్పుడు కూడా కదా. రాగి జావ చిన్నప్పుడు మనము రాగి జావ పిల్లలకు తయారు చేసేటప్పుడు డైరెక్ట్గా వేయము, ఎందుకు ఉండలు కడుతుంది కాబట్టి. ఇది కూడా అంతే, ఒకసారి నీళ్ళల్లో కలిపేసుకుంటే ఏంటంటే మనకు ఆ ఉండలు కట్టే నేచర్ తగ్గిపోతుంది. చల్ల నీటిలోనే, మళ్ళీ వేడి నీటిలో కాదు. ఇలా మనం బాజ్రా పిండిని చక్కగా నీళ్ళేసి కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు బెల్లం పొడి కూడా కరిగిపోయింది. ఈ బెల్లం పొడిలో ఈ బాజ్రా పిండి వేసేసుకుందాం. వేసుకుంటూ కలుపుకుందాం ఫస్ట్. దీంట్లో కూడా ఖచ్చితంగా మనం నీళ్లు పోసుకోవాలి వెంటనే. ఇది మనకు పిండి కదండి, కన్సిస్టెన్సీ మనకి ఏంటంటే బాగా దగ్గర పడిపోతుంది. సో మీరు ఎంత నీళ్లు పోసినా కూడా చాలా దగ్గర పడిపోతుంది అన్నమాట. ఇది మనకు చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకోవాలి. చాలా దగ్గర పడిపోతుందండి. ఇంత నీళ్లు వేసాము హల్వా అనింది ఏంటి అంటారా, హాయిగా చక్కగా దగ్గర పడిపోతుంది, మీకు ఇబ్బంది ఏం లేదు. కాకపోతే బాగా కలుపుతూ ఉండాలి ఇలా. ఎప్పుడు ఎటువంటి చిరుధాన్యాల పిండిలు వేసుకున్నా బాగా కలపాలి నీటిలో, లేదంటే బెల్లం పాకం ఏదైనా సరే బాగా కలుపుకోవాలన్నమాట. ఆ వేడి మీద ఉన్నప్పుడే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చక్కగా ఎవరైనా కూడా, ఎటువంటి వయసు వారైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎంత దగ్గర పడిపోయిందో ఫాస్ట్గా. ఇది కొంచెం మనకి ఉడికింది కాబట్టి ఇందులో ఇప్పుడు కావాల్సినవన్నీ కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు. ముందుగా కొంచెం శొంఠి పొడి, బాగుంటుంది తెలుసా అండి, కాస్త శొంఠి పొడి, చాలా కొంచెం మిరియాల పొడి, చాలా కొంచెం అండి, ఎక్కువ కాదు. మామూలుగా మనం వేరే వాటిలో వేసుకున్నంత కాదు, చాలా కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము, ఆ తర్వాత యాలకుల పొడి చివరిలో వేసుకుందాము. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇది ఒకసారి బాగా కలిపేసుకున్నాం కదా. ఇందులో బాగా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే, ఇంత నెయ్యి వేసుకుంటే మనకు అంత అడుగంటకుండా నీట్గా వస్తుందన్నమాట. ఆ తర్వాత దీనికి తగ్గట్టుగా మనం కాస్త దంపుడు బియ్యం కూడా వేసుకుందాం. సరిపోతుంది, ఇంతకన్నా అవసరం లేదు. సో ప్రస్తుతానికైతే మనం హల్వా అనుకున్నాం, దీని పాయసం అనుకోలేదు కాబట్టి ఇంత సరిపోతుంది. ఇది కూడా ఒక్కసారి మనకు దగ్గర పడేంత వరకు కలుపుకుందాం. ఆ తర్వాత ఇందులో కొంచెం పాలండి, ఎక్కువ కూడా అక్కర్లేదు. మనం దీన్ని హల్వా లాగానే తయారు చేస్తున్నాం కాబట్టి ఎక్కువ అక్కర్లేదు. కొంచెం మనము కాచి చల్లార్చిన పాలు పోసుకుందాం. ఇప్పుడు మనకి పాలల్లో చక్కగా దగ్గర పడేంత వరకు ఉడికింది అనుకోండి, ఆహా రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో ఇప్పుడు. అంటే ఈ పాయసాలకు హల్వాలకు మనకు ఆ పాలు వేస్తాం కదా, దాంతో అసలైన రుచి. నెయ్యి, పాలు, యాలకుల పొడి, అసలు ఈ మూడిటి కాంబినేషన్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇది మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం బాగా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అదొక్కటి మనం చేయాల్సిన పని అన్నమాట. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా తిప్పుతూ ఉన్నాను, చక్కగా దగ్గర పడింది కన్సిస్టెన్సీ కూడా. సో ఇప్పుడు మనం ఇందులో కాస్త యాలకుల పొడి వేసుకుందాం. వేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఎముకలకు, కంటికి చాలా మేలు చేసేటువంటి మన బాజ్రా కొబ్బరి హల్వా రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఇది కొంచెం దగ్గర పడుతుందండి, ఎందుకంటే మనకు పిండి కదా, బాజ్రా పిండి కదా. ఎముకల్ని బలంగా చేసి చర్మాన్ని కాపాడేటువంటి చక్కటి వంటకం అని చెప్పచ్చండి బాజ్రా. చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి, ఖచ్చితంగా ప్రయత్నించండి. మనం ముందుగా వేయించుకున్నటువంటి వాల్నట్స్ ఏవైతే ఉన్నాయో అవి చక్కగా ఇలా పైనుంచి వేసేసుకోవచ్చు. ఆ తర్వాత చివరిగా కాస్త
నెయ్యి కూడా అలా వేసేసామంటే వేడివేడిగా భలే ఉంటుంది అనమాట తినేటప్పుడు. పైనుంచి ఏదైనా పైనుంచి వేసుకునేది ఎప్పుడూ కూడా మంచి రుచి తీసుకొస్తుంది కదా. ఇలా చాలా టేస్టీ టేస్టీగా చాలా ఫాస్ట్గా మన బాజ్రా కొబ్బరి హల్వా తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బాజ్రా కొబ్బరి హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాజ్రా పిండి 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, వాల్నట్ ముక్కలు 1/2 కప్పు, శొంఠి పొడి 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, యాలక్కుల పొడి 1/2 టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము 1/2కప్పు, బెల్లం పొడి 1 కప్పు, నానబెట్టుకున్న దంపుడు బియ్యం 1 కప్పు, పాలు 1 కప్పు. బాజ్రా హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో తరిగిన వాల్నట్స్ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో సజ్జపిండిలో నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకొని కరిగించుకున్న బెల్లం పాకంలో వేసి కొంచెం నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుతూ దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. తర్వాత అందులో కాస్త శొంఠి పొడి, మిరియాల పొడి, పచ్చి కొబ్బరి తురుము, ఉడికించుకున్న బాస్మతి బ్రౌన్ రైస్, కొన్ని పాలు వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. చివరిగా యాలకుల పొడి వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని పైనుంచి వేయించిన వాల్నట్స్, కాస్త నెయ్యి వేసి సర్వ్ చేసుకుంటే బాజ్రా కొబ్బరి హల్వా రెడీ.